నమస్తే సార్, నా పేరు కుడుకూడి పనసరాజు. మాది వేమగిరి గ్రామం కడియం మండలం. నేను వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాను. మేము మాకు రాజకీయాల పట్ల ఆసక్తి అనేది చాలా ఎక్కువ ఉండేది గతంలో. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తూ ఉన్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల ప్రజలు అనేవి సరిగ్గా పథకాలు ప్రభుత్వం నుంచి అందకుండా పోవడం జరిగేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రజల వద్దకే పాలన అనే విధంగా సచివాలయం వేస్తని మా వాలంటీర్ వ్యవస్థను తీసుకెళ్ళడం జరిగింది. ఒకటని కాదు, 100% ప్యూరిటీగా ఈ ప్రభుత్వం అనేది కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి అందుబాటులో అన్ని పథకాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నా యొక్క పరిధిలో అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం ద్వారా అనేక విధాలుగా అన్ని పథకాల్లో కూడా లబ్ధి పొందడం జరిగింది. ఉదాహరణకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇవ్వడం కానీ, రైతులకు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా, కౌలు రైతులకి అన్యాయం చేయకుండా ఈ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా అనేది, రైతు నేస్తం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు, నిరుపేదలైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవడం కోసం వారికి చేయూత పథకం, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 1,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాదు, అగ్రవర్ణాలైనటువంటి ఓసీల్లో కూడా నిరుపేదలు ఉంటారు అని చెప్పి వారికి కోపనేస్తం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదో ఈ మచ్చికి కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే వాహనమిత్ర కానీ ఇంకా అనేకమైనటువంటి పథకాలు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మా యొక్క వాలంటీర్ వ్యవస్థలో నచ్చింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది, ఇది చాలా నచ్చింది. ఇదే కాదు, ప్రజల్లో తిరుగుతాం వల్ల వాళ్ళ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇదొక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. నేను ఈ యొక్క ఫీల్డ్కి రావడానికి గల కారణం ఏంటంటే సేవా దృక్పథంతో కొద్దిమంది కాకుండా కొద్దిమందికైనా నేను హెల్ప్ చేయగలుగుతానని ఒక ఫీల్డ్కి రావడం జరిగింది. నాకు ఈ సమస్యలు అవగాహన తెలుసుకుని, ప్రజా సమస్యల అవగాహన తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్ళడానికి గల కారణం, నేను మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ 2016లో పూర్తి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నేను ఇటువైపు రావడం జరుగుతుంది. సేవా దృక్పథంతో ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నాకు సహకరించినటువంటి నాయకులకి, నా కుటుంబంగా భావించేటటువంటి నా ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. వాలంటరీ దగ్గరకు ఇంటికి వచ్చి వర్క్ చేస్తున్నా కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తాను. ఇంత 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 ముందు అయితే ఎలా ఉండేదండి? పడపోయిన మళ్ళీ చూస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, రిస్క్ లేకుండా చేస్తున్నారు. పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారండి. సార్, నేను ఫీల్డ్లో ఉన్నాను సార్, నేను చేస్తాను. అక్కడ 2 నిమిషాలు. అవును సార్, 2 నిమిషాలు వస్తాను. వినిపించి వస్తుందండి, బాగా చేస్తున్నారు. ఒకటి ఏ నెలగా నెలా వెళ్ళక్కలేకుండా తెచ్చేస్తున్నారు. తెచ్చేస్తున్నారండి. చెప్తున్నారు. గతంలో బాగుందండి, ఇప్పుడు బాగుందండి? ఇప్పుడే బాగుంది. గతంలో అక్కడ ఏం బాగుంటుందండి? అక్కడ పొట్టి చచ్చిపోతుంది. శ్రీధర్ గారు వాలంటరీ బాగా చేస్తున్నారు.